అధికార పార్టీ అండదండలతో మట్టి అక్రమ రవాణా వీఆర్ఓల హెచ్చరికలను లెక్క చేయని మట్టి మాఫియా తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలంలో ఎస్ యానం చల్లపల్లి నిమ్మకాయల కొత్తపల్లి గ్రామాలలో మట్టి రవాణా జోరుగా సాగుతుంది. అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మట్టి తరలింపుపై చర్యలు చేపడతామని ఆయా గ్రామాల వీఆర్ఓలు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మట్టి దందా చేసేవారు మాత్రం అధికార పార్టీ నాయకులు అండదండలతో వీఆర్ఓలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము చెప్పినా ప్రయోజనం లేకుండా మట్టి రవాణా యథావిధిగా కొనసాగుతుంది అంటూ ఉప్పలగుప్తం ఎంఆర్ఓ దగ్గర తమ ఆవేదన వ్యక్తం చేశారు. మట్టి రవాణాను ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. డ్యూటీ సక్రమంగా చెయ్యాలంటేనే క్షణక్షణం భయంగా ఉందని ఎస్ యానం చల్లపల్లి నిమ్మకాయల కొత్తపల్లి వీఆర్ఓలు 90 న్యూస్ ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క మట్టి తరలిస్తున్న లారీని పట్టుకుని ఫైన్ విధించినా మళ్లీ గంట తిరగకుండానే యథావిధిగా మట్టి రవాణా జరుగుతుంది. ఇది వీఆర్ఓ నిర్లక్ష్యమా లేక పై అధికారుల నిర్లక్ష్యమా అని ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇకపైన మట్టి తరలింపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. నిరంతరం ఉద్యోగం చేసుకోవాలంటే క్షణక్షణం భయం భయంగా ఉంటుంది. దాన్ని బట్టి ఏంటంటే మా అయ్యత్ గారు తహసీల్దార్ గారి గణపత్రం గణపత్రం అది కొంతమంది మీ మైండ్స్ క్రాసం వాళ్ళే ఉన్నారంటే వర్క్ పర్మిట్ ఏమన్నా ఉంటే తెచ్చుకోండి. నేను ఇస్తాను ఇండివిజువల్గా మైండ్స్ వాళ్ళు ఇదే మినిస్టర్ గారి దగ్గర వెళ్ళారు రెవెన్యూ కూడా మాకు పర్మిషన్ అవట్లేదు. అప్పుడు మినిస్టర్ గారు అడ్డు కదా ఇచ్చారు. శాండ్ ప్రాబ్లం ఉంది కానీ మట్టి ప్రాబ్లం లేదు కదా అక్కడ మీరు మట్టి ఎందుకు ఇబ్బంది పడుతున్నారని మినిస్టర్ గారు అడ్డు కదా ఆధ్వర్యం నిబంధన ప్రకారం మేము చర్య తీసుకుంటాము. తీసుకొని అందరికీ ఇల్లీగల్గా ఏమన్నా ట్రాన్స్పోర్ట్ అవుతుంటే అది పర్టికులర్ కేసులు పెట్టడం పెనాల్టీలు పెట్టడం ఇది చేస్తున్నాం. ప్రస్తుతం జరిగేది ఎక్కడ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ జరిగినా పెనాల్టీలు పెట్టింది. ఇది మెన్షన్ చేయాల్సి తప్ప ఇది ఎవరికీ లేదు. ఆధ్వర్యం ఏం చెప్పారు వాటర్ యాక్ట్ ప్రకారం తీసుకోవడం మాకు ఇచ్చారు. వాటర్ యాక్ట్లో శాండ్ మీద ఎంతకి మట్టికి వాటర్ యాక్ట్లో ప్రొటెక్షనే తప్ప ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాటర్ యాక్ట్లో లేదు. మేము పట్టుకుంటున్నాం కేసులు పెడుతున్నాం పెనాల్టీ లేస్తున్నాం. ప్రస్తుతం మీ చేసే ఎవరికి పరిమితి ఉంటుందైతే మాకు మేము రికమెండ్ చేస్తాం మైండ్స్ అండ్ చేయాలి కూడా తీసుకొచ్చాము. ఆల్రెడీ మనం పెట్టాం ఎవరండది ఇంటిపేరు ఎవరు మంచి గ్రాసంగా నిమ్మకాయలు గంగవాణి అయిన వాడికి మెన్షన్ డిపార్ట్మెంట్ గ్రాసం మెన్షన్ చేయవచ్చు. అక్కడ నుంచి ఇంకా మాకు ఇంకేమైనా ఎప్పుడే రాలేదు. ఎవరన్నా పెట్టుకుంటే మేము అఫీషియల్గా అలా మైన్స్ రాస్తాం. ఇల్లీగల్గా దొరికితే పెనాల్టీ దొరుకుతుంది కదా సార్. అదే పెనాల్టీ వేస్తున్నారు పార్టీ వేస్తారు మేము వేస్తాం. ఆల్రెడీ పెనాల్టీ వేసినా మళ్ళీ రిపీట్ అవుతున్నాం. మళ్ళీ మళ్ళీ పెనాల్టీ లేకనే ఇంకో దారి లేదు. ఇది ఒకటే స్టాప్ అనేది మా పెనాల్టీ వెళ్తే భయపడి వాళ్ళు ఆఫ్ చేసేయాలి. పెనాల్టీ కడుతున్నారు మళ్ళీ అంటే నిజంగా పెనాల్టీ వేస్తే మళ్ళీ రిపీట్ చేయరు కదా అన్నట్టు అసలు నిజంగా కాదు కదా డైరెక్ట్ ఎప్పుడు పట్టుకుంటే అదే పెనాల్టీ వేస్తున్నారు 20,000 వేస్తున్నారు లారీ ట్రాక్టర్ అయితే 10,000 వరకు ఎన్ని రోజులు వేస్తారు. మా దగ్గర నుంచి పోయి ఒక ఆరు లారీ ఎవరు చెందిన ఉండేది ఆరు లారీ రికార్డ్ చూడాలి చదవండి. అది కూడా ఆర్టీఓ గారు వేశారు. నేను ఆర్టీఓ గారు ఆయన ఏం చేశారంటే
వాటా యాక్ట్ ప్రకారంగా వీళ్ళకి పర్మిషన్ ఇవ్వటానికి పరిశీలించడం ఇచ్చారు. వాటా యాక్ట్లో చూసాం, ఇంకా శాండ్ మీద తప్ప మంచిది.